హాయండి, అందరికీ నమస్తే. నేను పూర్ణిమ గనిని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇవాళ నేను మీకు షేర్ చేయబోయే రెసిపీ బాటిల్ గార్డ్తో పప్పు రెసిపీ అండి. బాటిల్ గార్డ్ విత్ దాల్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేస్తానంటే, ముందు లేతగా ఉన్నటువంటి బాటిల్ గార్డ్ని మనం తీసుకొని దాని తొక్కంత, అంటే ఫస్ట్ వచ్చి అటు సైడ్ సైడ్ కట్ చేసుకోవాలి. ఏ తీగజాతి కాయైనా ఫస్ట్ ఎండు మొదలు కొన కట్ చేసుకొని దానిపైన లేతగా ఉంటే ఇంత ఈజీగా పొట్టులాగా వచ్చేస్తుందండి. మనం పీలర్ కానీ ఏమి యూస్ చేయక్కర్లేదు. పైన పొట్టంతా తీసేసి మనం కర్రీ చేసుకుంటే అంత వాటరిష్గా మన పప్పులో కానీ మామూలు బజ్జీలో కానీ యాడ్ చేసుకొని మనం చేస్తే సూపర్ టెండరింగ్ టేస్ట్ ఉంటుందండి. నేనైతే ఆల్రెడీ నా బ్లాగ్స్లో అయితే యాడ్ చేస్తున్నాను బాటిల్ గార్డ్ బజ్జీను. ఈ యొక్క కర్రీ మాత్రం పప్పుతో చేస్తున్నానండి ఇవాళ మీకోసం. ఎస్పెషల్లీ కుకింగ్ బ్లాగ్లో చాలా రోజులైన వీడియోస్ అప్లోడ్ చేసి ఇవాళ మాత్రం ఎస్పెషల్లీ మీకోసం చేసినటువంటి బాటిల్ గార్డ్ దాల్ కర్రీ అండి. ఈ బాటిల్ గార్డ్ వల్ల వెయిట్ చాలా ఈజీగా తగ్గిపోవచ్చు. ఫైబర్ రిచ్ అండి, సోడియం పొటాషియం ఫుల్ ప్లెడ్జ్ ఉంటుంది. ఇంకా ఇది ఎంత తీసుకున్నా డైట్ చేసేవాళ్ళు, ఏ విధమైన లిమిటేషన్స్ లాంటివి కానీ ఏమీ లేవండి. సో మనం ఇవాళ బాటిల్ గార్డ్ తొక్క తీసేసి బాగా ఫైన్ ముక్కలుగా కట్ చేసుకొని పప్పు ఆల్రెడీ కడిగి ఒక అరగంట ముందు నానబెట్టేసానండి. పప్పు నాంది తొందరగా ఉడికిపోతుంది, రెండు విజిల్స్కి బాగా మెత్తగా వచ్చేస్తుంది. సో పచ్చిమిర్చి టొమాటోలు యాడ్ చేసేసానండి. ఇంకా మనం దీనికి వచ్చి యాడ్ చేసుకోవాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చి మన క్వాంటిటీని బట్టించి మిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ, దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం అవసరమైతే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసి. నా కారం మిర్చి కొంచెం కారం తక్కువ కాబట్టి నేనైతే మిర్చి పౌడర్ యాడ్ చేస్తాను. కొంచెము ఒక రెండు విజిల్స్ వరకు ఉడికిచ్చేస్తామంటే బాగా అసలు మనకి బాటిల్ గార్డ్ ఉందా లేదా సొరకాయ ఉందా లేదా అనే విషయం కూడా తెలియకుండా ఉడికిపోద్ది అనమాట. చూడండి చాలా బాగా ఉడికిపోయింది. నేను ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటానండి చింతపండు మట్టుకు. వేడి నీళ్ళు అయితే ఇంకా మెత్తగా వస్తుంది. మనం కష్టపడి అనుపక్కర్లేదు ఇలాగానే ప్రాసెస్ చేసుకున్నాము అంటే. సో చింతపండు నానింది వచ్చి చింతపండు యాడ్ చేసుకొని దీన్ని ఫైనల్గా ఇప్పుడు ఉప్పు యాడ్ చేస్తా. స్టార్టింగ్ ఉప్పు వేసామంటే అంత తొందరగా ఉడకదండి, దట్టు వాటర్ ఎక్కువ పోతుంది సొరకాయలో. సో లాస్ట్లో ఉప్పు వేసామంటే మనకి ఎన్నిపేటప్పుడు కూడా చాలా తొందరగా మెదిగిపోతుంది అన్నమాట. నేనైతే ఇట్లనే కుక్కర్లో పెట్టుకొని మెదిపేశాను. నాకు ఈజీగా అయిపోయింది ప్రాసెస్, బాగా ఉడికిపోయింది కదా కుక్కర్లో. సో అందుకనేసి నేను ఇలా ప్రాసెస్ చేసుకున్నాను. మామూలు కొందరు వచ్చి వేరే పాత్రలో మార్చుకుంటారు, కొందరు సట్లల్లో వేసి ఎనుపుకుంటారు, అది మీ ఇష్టం అన్నమాట. ఎనిపేసి దాని క్వాంటిటీకి చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు అండి. కొంచెం పల్సుగైనా కూడా ఈ పప్పు చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. మనం ఎలా అయినా ట్రై చేయొచ్చు అనమాట, టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఇంకా పోపు దినుసులు అయితే నేను రెడీ చేసేసుకున్నాను. దానికోసము పోపు సామాన్లు ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్, తెల్లగడ్డలండి. ఎర్రగడ్డలు మనము మన ఇష్టం అండి, సన్నగానే తరుక్కోవచ్చు. వడిము ఉంటే ఇంకా ఎక్సలెంట్, ఉప్పు మిరకాయ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. మీకు ఉంటే మాత్రం ట్రై చేయండి, ఆ స్మెల్లే సూపర్ ఉంటుందండి. సో నా కాడ ఉన్న పోపు సామాన్లతో ఒక 2 అంటే 4 స్పూన్లు అనుకోండి, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను పోపుకి. అయితే బాగా వేపేసుకోవాలండి ఇవంతా. మనం పోపు పెట్టుకున్న సామాన్లు అంతా బాగా అంటే ఫైన్గా ఫ్రై అయ్యాయి అంటే టేస్ట్ బాగుంటుంది. మనం రైస్లో తినేటప్పుడు ఈ ఆనియన్స్ అవి తగిలినప్పుడు ఇంకా టేస్ట్ ఎక్సలెంట్ ఉంటుంది. ఎండుమిర్చి కానీ మామూలుగా ఫుడ్లో అంటే తినేటప్పుడు కానీ కొందరు టేస్ట్ చేస్తారండి, దాని ప్లేస్లో మనం ఉప్పుమిర్చి కానీ వేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే బాగా ఫ్రై అయిపోయిందండి. ఫ్రై అయిపోయిన దాని వచ్చి మనం ఆల్రెడీ ఎన్ని పెట్టుకున్నాను కదా నేను కుక్కరు, దాన్ని చిన్న స్టవ్ మీద పెట్టేసుకొని నేను సిమ్లో వచ్చి అది హీట్ చేస్తున్నాను. అంటే తొందరగా అయిపోద్ది ప్రాసెస్ అనే ఉద్దేశంతో చేశాను. మామూలుగా పెద్ద పాత్ర పెట్టుకొని తిరుగుమా చేసుకుంటే ఎట్లా దీంట్లోనే పోసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ కుక్కర్లో చేసుకున్నాను కదా. సో ఇట్లా ఏం చేసుకొని ఈ యొక్క పోపుని ఎత్తి దాంట్లో పోసేసుకుంటున్నానండి. అప్పుడు వచ్చి నాకు ఈజీ అయిపోద్ది అనమాట. పెద్ద పాత్రలు ఏమి 2 వాడాల్సిన అవసరం లేదు, ఒక పాత్రలోనే నేను చేసేసుకున్నాను. సో అలా అయిపోయిందని ఒక 5 నిమిషాలు వచ్చి మనము బాగా కదిపేసుకొని నీడెడ్ అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసిండి. టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం ఎట్లుంది అనేసి అని, తక్కువ ఎక్కువైందంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చాము అంటే మనకైతే బాటిల్ గార్డ్ దాల్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. సూపర్ అండి, ఎమ్మె టేస్ట్ అండి, స్మెల్ అద్దరిపోతూ ఉంది. సో మీ కనుక లేత సొరకాయ దొరికినట్లయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఇంకొకటి సైనస్ లాంటివి కానీ ఏ ఇబ్బంది పెట్టదండి. సమ్మర్ వస్తూ ఉంది, సొరకాయ తీసుకున్నట్లయితే పిల్లలకి కానీ వేడి చేయదు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం అస్సలు ఉండదండి.
మళ్ళీ పెద్ద కారణం అయితే మనం తరిమి కొట్టచ్చు. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు ఇదైతే అన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు అనమాట. అన్ని రకాల కర్రీస్లోనూ దీన్ని యాడ్ చేసుకోవచ్చు. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలోస్ మై ఛానల్ అండి. నా ఛానల్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్ వీడియోస్ ఎంటర్టైన్మెంట్స్ అన్నీ ఉందండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ అండి. ఓకే బాయ్.